బ్రో అదంతా కాదు బ్రో ఇవన్నీ ఏంటో తినిపించేద్దాం ఇప్పుడు ఈ గ్యాప్ లో మనం మాట్లాడాలి సినిమా గురించి తప్పకుండా పక్కన ఒకడు మిగులర్చకుండా తింటా మీకు దమ్ము ఉంటదనండి దమ్ము ఉంటే తినండి అంటే దమ్ బిర్యానీ తెప్పించి చూపాడు తింటా తెప్పిస్తా స్ప్రింగ్ రోల్స్ ఫస్ట్ అయితే తినండి తర్వాత తిందురు అట్లుంటది మా హిట్ టీవీ మర్యాద మర్యాద ఇచ్చినట్లేదు స్వామి అంటే ఫుడ్ తో అష్టదిగ్బంధనం చేసినట్టుంది మరి మీ రొమాన్స్ వైలెన్స్ సీన్స్ బ్లడ్ తో చేశారు కదా అంటే ఫస్ట్ బ్లడ్ కనిపించదు కానీ రొమాంటిక్ గా కనిపిస్తాయి అంట బ్రో అబ్బాయిలకి హార్మోనల్ చేంజెస్ ఉంటాయి సిక్రీషన్స్ ఉంటాయి అడ్రినల్ రష్ అవుద్ది డోపమైన్ రిలీజ్ అవుద్ది ఇన్ని జరుగుతున్నప్పుడు మనకు ఫస్ట్ దేని మీద కళ్ళు అవుతాయి రొమాన్స్ నీకు అక్కడ మీ బుద్ధిని బట్టి పోతాయి బుద్ధి మా బుద్ధి రావడానికి కారణమే మీరు నేనేం చేసా మధ్యలో అమ్మాయిలు అమ్మాయిలా థియేటర్ లోనే చూడాలన్నారు కదా సో టికెట్ రేట్స్ ఎంత హైక్ ఉన్నాయి సినిమాకి ఏమైనా తగ్గించి ఉంటాయా లేదంటే అదే 250-300 అలా ఉంటాయా ప్రైస్ అంటే దాని గురించి ఇంకా మా టీం దగ్గర ఏం డిస్కషన్ నేను ఒకటి చెప్తాను ఇప్పుడు కొన్ని థియేటర్స్ లో హై ప్రైజెస్ ఉన్నాయి అండ్ కొన్ని థియేటర్స్ లో లైక్ లోకల్ థియేటర్స్ ఉంటాయి మీరు బడ్జెట్ ని చూసుకొని వెళ్తాను అని అంటే మీరు హై బడ్జెట్ ఉంటే పెద్ద థియేటర్స్కి వెళ్ళొచ్చు లో బడ్జెట్ ఉంది లేదంటే మనకు సింపుల్ గా వెళ్ళి చూసేసి రావాలి అంటే మీరు లోకల్ గా చూసే థియేటర్స్ ఉంటాయి దాంట్లో తక్కువే ఉంటాయి ఆబ్వియస్లీ సో మీరు సెలెక్ట్ చేసుకునే థియేటర్స్ బట్టే ప్రైసెస్ ఉంటాయి కాబట్టి అది మా మీద ఉండదు కదా సో మిమ్మల్ని హార్ట్ లో పెట్టుకోవడానికి వీలుగా ఉండాలంటే బిగ్ స్క్రీన్ మీద చూడాలి నాకు తెలిసినంత బిగ్ స్క్రీన్ ఇప్పుడు ఎక్కడైనా బిగ్ స్క్రీనే కదా లోకల్ థియేటర్స్ అయినా కూడా పెద్ద పీవీఆర్స్ అయినా కూడా ఏదైనా బిగ్ స్క్రీన్సే కదా సేమ్ స్క్రీన్స్ ఉంటాయి కాకపోతే మంచి ఎక్స్పీరియన్స్ రావాలి అని అంటే పీవీఆర్స్ దాంట్లో సౌండ్ సిస్టమ్స్ బాగుంటాయి కాబట్టి దాంట్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సో ఇంకోటి ఏంటి అని అంటే ఎందుకు మా మూవీ చూడాలి అని అడుగుతున్నారు కాబట్టి ఎందుకు చూడాలి అందుకు చూడాలి అని అయితే నేను చెప్పాను ఎవరికైతే ఆ బేస్ ఇష్టము లైక్ రా బేస్ ఉంటుంది కదా ఆ బేస్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళకి పక్క థియేటర్స్ లోనే వెళ్ళి చూడాలి ఎందుకంటే ఆ బిగ్ స్క్రీన్ లో చూస్తున్నప్పుడు ఆ బేస్ వస్తుంది కదా హై ఇస్తుంది ఒక రేంజ్ లో హై ఇస్తుంది మీ సినిమా ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి బ్రో మీరు థియేటర్కి ఇస్తారా ఓటీటీకి ఇస్తారా ఓటీటీ కూడా వస్తుందండి బట్ కొంచెం టైం పట్టవచ్చు ప్రస్తుతానికి థియేటర్లో వస్తుంది కాబట్టి ఇది థియేటర్లో చూస్తేనే కిక్ ఉంటుంది ఓటీటీలో షూర్ షార్ట్ డెఫినెట్లీ అందరూ సూపర్ ఉంది సినిమా ఇది ఎప్పుడు వచ్చిందని మాట్లాడుకుంటారు మా రిక్వెస్ట్ ఇదంతా ఏంటంటే ఓటీటీలో చూసి బాగుందనుకునే బదులు ముందు థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా నచ్చుతుంది ఓకే ఇప్పుడు ట్రావెలింగ్కి గ్యారంటీ ఉంటుంది ష్యూరిటీ ఉంటుంది తర్వాత ఒక బిజినెస్కి ష్యూరిటీ ఉంటుంది సినిమాకి పక్కా దీనికి వెళ్తే హిట్ అవుతుంది అని మీరు మాత్రం చెప్పాలి సో అలా పెద్ద పెద్ద వాళ్ళే చెప్పి ఇదైపోయారు డ్యామేజ్ చేసుకున్నారు ఎందుకంటే సినిమాలు ఆడక అయి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను చాలామంది ఉన్నారు అందులో చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు సో అలా మీది ఇఫ్ ఇన్ కేస్ మీరు మొన్న ఏదో కే ర్యాంప్ అన్నారు బూతులు మాట్లాడాలి కానీ కే ర్యాంప్ అన్నారు ఒకవేళ ఆ ఫీల్ క్రియేట్ అవ్వకపోతే మీరు ఏం చేస్తారు నేను ట్రైలర్ లాంచ్లో కూడా అదే చెప్పాను అంటే నా మీరు చెప్పినట్టు చాలామంది హీరోస్ డైరెక్టర్స్ చాలా చెప్పారు నేను చెప్పినట్టు నాకు తెలిసి ఎవరు చెప్పుండకపోవచ్చు నేను ఓపెన్ ఛాలెంజ్ ఏం చేశానంటే సినిమాకి వెళ్ళండి ఒకవేళ నచ్చకపోతే నా పేరు సూర్య భరత్ చంద్ర మా డైరెక్టర్ పేరు బాబా పిఆర్ మాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేసి పచ్చి బూతులు తిట్టండి అని ఓపెన్ ఛాలెంజ్ చేశాను ఏది మా ఒకసారి కెమెరాస్ చూస్తూ చెప్పండి ఇది మాకు ఇంపార్టెంట్ సో నేను ఆల్రెడీ ట్రైలర్ లాంచ్లో చెప్పినట్టు ఒకవేళ సినిమా నచ్చకపోతే నా పేరు సూర్య భరత్ చంద్ర మా డైరెక్టర్ పేరు బాబా పిఆర్ మీరు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మాకు మెసేజ్ చేసి పచ్చి బూతులు తిట్టండి సేమ్ ఇదే మాట నేను ట్రైలర్ లాంచ్లో కూడా చెప్పాను ఎందుకంటే మా ప్రోడక్ట్ చాలా బాగా వచ్చింది అని నమ్మకంతో నేను చెప్తున్నాను కాన్ఫిడెన్స్ ఏం ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు సినిమా చూశాక అరే అవును కరెక్టే చెప్పాడు అనేసి అనిపిస్తుంది ఇంత కాన్ఫిడెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఆయన ఐడి కూడా ఉంది మెన్షన్ చేద్దాం షూర్ షూర్ ఏదైనా తేడా వస్తే వదలరు భయ్యా ఏం పర్లేదు ఐమ్ హ్యాపీ టు రిసీవ్ అలాగే డెఫినెట్ నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే కాంప్లిమెంట్స్ వస్తే నాకు మెసేజెస్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తాను మీరు ఇంత ఇన్ని తింటున్నారు కదా ఐటమ్స్ ఇందులో ఏదైనా చేయడం వచ్చా నాకు ఫుడ్ అంతా వచ్చు చేయడం అంటే ఏంటి తర్వాత పరిణామాలు ఏంటి తిన్న వాళ్ళ పరిస్థితి పడుకుంటారు పోయి అంటే డైరెక్ట్ స్లీప్ పర్మనెంట్ స్లీప్
ప్రశాంతంగా తిన్న తర్వాత నిద్ర వస్తుంది కదా అలాంటి స్లీప్ బ్రో. అండ్ కమింగ్ టు డైరెక్టర్ బాబు బాబా పియా, ఆయన ఇప్పటి వరకు సినిమాలు తీశారో లేదో నాకు తెలియదు, మన ఆయన చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు మీలాగే, ఏదైనా తేడా కొడితే మెసేజ్లు పెట్టండి మీ ఇష్టం వచ్చినట్టు తిట్టండి అని చెప్పి. సో వాళ్ళు తిట్టినంత మాత్రాన వాళ్ళు పెట్టిన డబ్బులు వెనక్కి రావు కదా బ్రో, సో దానికి ఏంటి ష్యూరిటీ? అది మేము సెకండ్ ఆప్షన్ అనేది ఆలోచించట్లేదు, పక్కా నచ్చుతుందని. ఎందుకంటే ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ అనమాట, ఇందాక మీరు చెప్పినట్టు జైలర్ విక్రమ్ ఇలాంటి స్క్రీన్ ప్లే నచ్చితే, ఆ మూవీస్ నచ్చితే, ఆ థ్రిల్లర్స్ నచ్చితే ఈ సినిమా డెఫినెట్లీ నచ్చుతుంది. లేదు నచ్చకపోతే అంటే బాహుబలి అంత గొప్ప సినిమా, మన తెలుగు సినిమాని వరల్డ్ వైడ్ చూపించిన సినిమాని కూడా నచ్చని వాళ్ళు కొందరు ఉన్నారు. అందరు మహేష్ బాబు ఫ్యాన్స్ కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు, ఒక చిన్న కొందరు. మేము టార్గెట్ చేసేది మెజారిటీని అంతే, మెజారిటీకి నచ్చుతుంది తప్పకుండా. ఓకే బ్రో, మీరు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్దాం అనుకుంటున్నా. సో 7x బృందావన్ కాలనీ ఉంది. సో ఈ మధ్యన రీ రిలీజ్ల ఎఫెక్ట్లు బాగా పడిపోతున్నాయి సినిమాల మీద. అంటే మీ సినిమా బాగున్నా ఆ రోజు ఏదో రీ రిలీజ్ అవ్వడం వల్ల సినిమా కలెక్షన్స్ తగ్గిపోతుంది. సో అలా ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా మీ సినిమా? అలా ఏం లేదు, అవన్నీ చూసుకోనే కదా మేము పెట్టుకున్నాము. రీ రిలీజ్ ఉంటే మేము ఎందుకు పెట్టుకుంటాం? లాజిక్ ఉంది. రీ రిలీజ్ ఉంది ఆ రోజు 7x బృందావన్ కాల్. అవునా? 7x ఉంది బట్ అంత ఎఫెక్ట్ ఏం చూపించదు. మీరు చెప్పాక ఆడియన్స్ కూడా తెలిసి ఉంటుంది నాకు తెలిసి ఆ సినిమా ఒకటి వస్తుందని. సో మేబీ వెళ్ళినా కూడా కలిసి వెళ్తారు ఆ సినిమా బాగా ఇష్టపడ్డ వాళ్ళు, మోస్ట్లీ మన ఫిల్మ్ని ప్రిఫర్ చేస్తారు అనుకుంటున్నాను. ఓకే బ్రో, ఒక చిన్న మామూలుగా చిన్న గేమ్ ఆడుకుందాం. ఇప్పటి వరకు మీ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ కానీ ఆబ్స్టాకిల్స్ కానీ ఫేస్ చేశారు మీరు కూడా, అలా చేసిన దాంట్లో మోస్ట్ డార్కెస్ట్ సీక్రెట్ ఏదైనా ఉందా? డార్కెస్ట్ సీక్రెట్ అంటే ఏం లేదు నాకు నార్మల్గా చెప్పాలంటే, కాకపోతే ఆ స్ట్రగుల్స్లో కొన్ని ఉంటాయి. నేను అంటే షూట్ లొకేషన్కి నేను 2 hours జర్నీ చేయాలి, మార్నింగ్ కానివ్వండి నైట్ కానివ్వండి. నేను ఫస్ట్ స్టార్టింగ్లో సీరియల్స్ చేశాను అని అందరు తెలుసుండొచ్చు. సో యమలీల సీరియల్ చేశాను అండ్ సీతా సమేత రామ సీరియల్ చేశాను. దెన్ అప్పుడు ట్రావెలింగ్కి ఎక్కువ కష్టమయ్యింది నాకు, అంటే మార్నింగ్ ఇప్పుడు 6-7 o'clock అక్కడ ఉండాలి. సో అంటే మీరు 5 o'clock లేవాలి? 4 o'clock లేవాలి. 4 o'clock లేచి రెడీ అవ్వాలి కదా, 1 hour రెడీ అయ్యి మళ్ళీ అన్ని బ్యాగ్స్ సర్దుకొని, సీరియల్స్లో మన కాస్ట్యూమ్సే ఉంటాయి, సో బ్యాగ్ మొత్తం సర్దుకొని 2 hours జర్నీ చేయాలి. మళ్ళీ అక్కడ షూట్ 10:30-11 అయిపోతుండే ఒక్కొక్కసారి. నేను మళ్ళీ 2 hours జర్నీ చేసి ఇంటికి వెళ్ళి 1 hour పడుకొని అలా, అంటే వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకునేసరికి 1 అయిపోయేది. మళ్ళీ మార్నింగ్ 4 o'clock లేవాలి, అంటే 2-3 hours నిద్ర. అది కొంచెం హార్డెస్ట్ టఫెస్ట్ పార్ట్ అనిపించింది. కష్టపడ్డాను అంటే అట్లా మీరు కాన్సన్ట్రేషన్ క్వశ్చన్ మీద చేయండి, ఫుడ్ మీద చేయండి. మీకు ఫుడ్ అంటే ఇష్టం అంటే ఫస్ట్ ఫుడ్ తినేద్దాం తర్వాత ఇంటరాక్ట్ అవుదాం. మొజిటోస్ బ్రో, ఈమె యాక్టరా ఫుడీనా బ్రో? యాక్టింగ్ కూడా ఫుడ్ తర్వాతనే. తనకి నాకు కీవీది కావాలి, దీనిలో కీవీ ఉంది. సన్ రైజ్ సన్ రైజ్ ఓకే, అట్లానే ఉంది సేమ్ రెయిన్బో కలర్. ఈ కీవీ కావాలా? చూడు చూడంగానే కీవీ అని. అది మీరు యాక్టర్, మీరు అనవసరంగా యాక్టర్ అయ్యారు కానీ ఫుడ్ లాగా రావాల్సింది. ఇది మ్యాంగో కూలర్ను, ఇది రెయిన్బో కూలర్ అంట. అది రెయిన్బో తినేటప్పుడు ఇట్లాంటివి తాగుతూ ఎట్లుంటుంది తెలుసా? మస్తు ఉంటుంది, చాలా బాగుంది. మందు తాగుతున్నప్పుడు స్టఫ్ తింటే ఎలా ఉంటుందో? నో మందు, ఓన్లీ మొజిటో విందు. హిట్ టీవీ యాప్, ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.